నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక వ్యవసాయ రుణ ప్రణాళికను 164,740 కోట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏటా వ్యవసాయానికి భారీ మొత్తంలో రుణ లక్ష్యాలు ప్రకటిస్తున్న ఆచరణలో అవి రైతులకు చేరడం లేదు. స్వల్పకాలిక రుణాలు లక్ష్యానికి దగ్గరగా వస్తున్నప్పటికీ వ్యవసాయ యాంత్రీకరణ, పౌల్ట్రీ, కౌలు రైతుల రుణాలు మాత్రం లక్ష్యాలకు అల్లంత దూరంలోనే ఉండిపోతున్నాయి. అసలు ఏటా ప్రకటిస్తున్న రుణ ప్రణాళికలు ఎందుకు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి? బ్యాంకుల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎస్ అనంత్ గారు, ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకులు, అలాగే జమలయ్య గారు, ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి. ముందుగా జమలయ్య గారు, ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం మనం, ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి సమావేశం పెట్టడం, వ్యవసాయ రుణాల రుణ ప్రణాళిక ప్రకటిస్తున్నారు, అలాగే బ్యాంకర్లకు కొన్ని సూచనలు చేస్తున్నారు. రైతులకి గతేడాది ఇంత రుణాలు అందాయి, ఈసారి మరింత పెంచాలి, అలాగే ఫలానా ఫలానా రంగాలకు రుణాలు గతేడాది కంటే ఈసారి పెంచాలి, మరింత ఆదుకోవాలని చెబుతూనే ఉన్నారు. ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది, కానీ వాస్తవ పరిస్థితి రుణాలు కరెక్ట్గా అందుతున్నాయా రైతులకు కానీ ఇతర రంగాలకు కానీ? ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వ్యవసాయ రుణ ప్రణాళికను ప్రకటించారు. అసలు మొత్తం రుణ ప్రణాళికను ప్రకటించారు. 325,000 కోట్ల రూపాయలతో ప్రణాళిక ప్రకటించారు. అందులో వ్యవసాయ ప్రణాళిక 160,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి దాంట్లో సూచించారు. మరి వాస్తవం చూస్తే పేపర్లో టీవీల్లో చూసినప్పుడు చాలామంది వ్యవసాయానికి భారీగా పంట రుణాలు ఇస్తున్నారు అని చెప్పేసి వాతావరణం క్రియేట్ అవడానికి అవకాశం ఉంది. కానీ వాస్తవాన్ని పరిశీలించినప్పుడు ఇది పచ్చి అబద్ధంలాగా మనకు కనపడుతూ ఉంది. గత సంవత్సరం అనుభవాన్ని మన పరిగణలో తీసుకున్నప్పుడు 260,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం మొత్తం క్రెడిట్ పాలసీ ప్రకటించారు. అందులో 110,000 కోట్ల రూపాయలు పంట రుణాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారి ప్రకటనలోనే వాస్తవం ఉంది, ప్రకటించిన దాంట్లో 58% కంటే మించి పంట రుణాలు ఇవ్వలేకపోయాము అని అన్నారు. ఎందుకు ఇవ్వలేకపోయారు, దాని కారణాలు ఏంటి చెప్తే మనం వాస్తవాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కౌలు రైతులకి 40% మేము రుణాలు ఇచ్చామని చెప్తున్నారు. ఇది పచ్చి బూటకం కూడా. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఎస్ఎల్బిసి రాష్ట్ర స్థాయి ప్రణాళికలు మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా లేవు. పేపర్లకి కొంతమంది భ్రమించడానికి, కొంతమంది నమ్మించడానికి ఉపయోగపడేవి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పంట రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అందటం లేదు. సంస్థాగత రుణాలు అందకపోవడం చేత ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు, దేవాలయ భూములు సాగు చేసే రైతులు, పోడి వ్యవసాయం చేసే గిరిజన రైతులు, అదేవిధంగా లంక భూములు సాగు చేస్తున్నటువంటి దళిత గిరిజన రైతులకి పంట రుణాలు అసలు అందటం లేదు. వీళ్ళందరూ కూడా వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడే ఈరోజు పంటలు పండిస్తున్నటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. గత 3 సంవత్సరాలు పరిశీలిస్తే సంవత్సరానికి 1000 మందిలోకి చనిపోతున్నారు. ఆత్మహత్యలు చేసే కుటుంబాన్ని పరిశీలిస్తే అసలు బ్యాంకు రుణాలు అందట్లేదు. వాళ్ళందరూ కూడా బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు రుణాలు తీసుకొచ్చి పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. మరి ఇస్తున్నటువంటి ఆ రుణాలు కూడా ఏదే చెప్పినటువంటి రుణాలు కూడా ఎవరికి ఇస్తున్నారు? వ్యవసాయానికి సంబంధం లేనటువంటి వాళ్ళు, భూములు కలిగిన వాళ్ళకే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, కాంట్రాక్ట్ చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ భూమి కలిగి ఉండి ఆ పంట రుణం తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వ్యవసాయానికి ఉపయోగించాల్సినటువంటి పంట రుణాలు అనుత్పాదక రంగానికి తరలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళందరికీ రుణాలు ఇచ్చేసి మేము వ్యవసాయ రైతులకి రుణాలు ఇస్తున్నాము, పెట్టుబడులు ఉపయోగిస్తూ ఉన్నాము, 0% పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పడం అంటే ఇది హాస్యాస్పదంగా మనకి కనిపిస్తూ ఉంది. కౌలు రైతులు ఈరోజు మన రాష్ట్రంలో ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిటీ సిఫార్సుల ప్రకారం 24 లక్షల పైగా కౌలు రైతులు ఉన్నారు. ఇందులో భూమి లేనటువంటి పేద రైతులు, అదేవిధంగా సెంటు భూమి కూడా లేనటువంటి వాళ్ళు 8 నుంచి 10 లక్షల మంది ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళకి ఎవరు పంట రుణాలు ఇవ్వాలి? ఈరోజు వాళ్ళందరూ వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడతా ఉన్నారు. కౌలు చేసే రైతులకి పంట రుణం కావాలంటే కౌలు గుర్తింపు కార్డు కావాలా? కౌలు గుర్తింపు కార్డు కావాలంటే భూ యజమాని గుర్తింపు కార్డు మీద సంతకం పెట్టాలా? భూ యజమాని సంతకం పెట్టడం లేదు, కౌలు గుర్తింపు కార్డు రావట్లేదు. ఈరోజు వ్యవసాయంలో
70-80% భూమిని సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకి దయా పైసా కూడా పంట రుణం అందనటువంటి పరిస్థితి మరి కనిపిస్తూ ఉన్నది. ఏ రైతున దేవాలయ భూములు 3 లక్షల ఎకరాల పైగా ఉన్నాయి. ఆ భూములు సాగు చేస్తున్నటువంటి పేదలు ఒక్కళ్ళు కూడా పంట రుణం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి కౌలు రైతులకి ఇవ్వకోకుండా పంట రుణాలు ఎవరికి ఇస్తున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రుణాలన్నీ కూడా సాగు చేయనటువంటి భూ యజమానులు భూస్వాములే కాజేస్తూ ఉన్నారు. వాస్తవంగా పంటలు పండిస్తున్నటువంటి ఎవరైతే చిన్న చిన్నగారు మధ్యతరగతి కౌలు రైతులు పేద రైతులు ఉన్నారో వాళ్ళకు రుణం అందట్లేదు. అందువల్ల ఈరోజు వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడి పంటలు పండిస్తున్నారు పంట రుణాలు తెచ్చుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. స్కీమ్ ఆఫ్ ఫైనాన్స్ అసలు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదండి. ఓకేనండి. ఓకే అనంత గారు, ఇప్పుడు జమలయ్య గారు చెప్పింది చూశారు, అలాగే ప్రతి సంవత్సరం ఎస్ఎల్బిసి మీటింగ్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అయితే రుణాలు ఇంత ఇవ్వాలి, రైతులకు ఇంత అవసరం ఉంది, ఇన్ని మేల కోట్లు ఇస్తే రైతులకు కరెక్ట్గా పంటలకు సకాలంలో రుణాలు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకోగలుగుతారని చెబుతున్నారు. అలాగే ఇతరత్ర రంగాలకు కూడా అందించమని కోరుతున్నారు. ఆ టైంలో అయితే ఎస్ఎల్బిసిలో బ్యాంకర్లు కూడా మేము ఇస్తామని అంగీకరించినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. వాస్తవ పరిస్థితి ఎక్కడ ఏంటి, లోపం ఎక్కడుంది, వాస్తవ పరిస్థితి ఏంటండి అసలు? లేదండి, బ్యాంకర్లు అంగీకరించారు అనేది మాత్రం నేనైతే అనుకోనండి. అదేదో మామూలుగా పబ్లిక్ రిలేషన్స్ లాగా చెప్తా ఉంటారు, కానీ ప్రాక్టికల్ గా చూసుకున్నట్టయితే, లీగల్ గా చూసుకున్నట్టయితే, రెగ్యులేషన్ పరంగా చూసుకున్నట్టయితే స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ ని ఫోర్స్ చేసే ప్రసక్తి లేదు, వాళ్ళకి అధికారం లేదు. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే ఆర్బీఐ రెగ్యులేషన్ పరంగా ఉంది. ఈ ఎస్ఎల్బిసి అనే కాన్సెప్ట్ కూడా 1977లో ఆ కాలంలో ఉన్న పరిస్థితుల్లో పెట్టారు. ఏంటంటే మొత్తం స్టేట్ అంతా డెవలప్ అవ్వాలి, క్రెడిట్ ఎట్లా ఉండాలి, ఏంటి అదేంటి. అప్పుడు ఏమైందంటే డైరెక్టెడ్ క్రెడిట్ లాగా ఇచ్చేవాడు, అంటే గవర్నమెంట్ దీనికి ఖర్చు పెట్టండి ఇంకా చేయండి అని చెప్పి. ఇప్పుడు 91 తర్వాత రిఫార్మ్స్ తర్వాత మొత్తం మారింది వ్యవస్థ. ప్లస్ ఇంకోటి ఏంటంటే మహా అయితే స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయగలవు అంటే ఇప్పుడు అందరికీ బ్యాంక్ లోన్లు కావాలి. ఎందుకంటే మనకి స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే లోన్ రుణం అంటే మనం అయితే లాభం కింద తీసుకుంటాం, కట్టాల్సిన అవసరం లేదు అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ కోసం దగ్గరికి వెళ్తారు. మహా అయితే ఏంటంటే బ్యాంకు ఏమనంటే బాగా కోపం వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ చేయగలిగింది ఏంటంటే అచ్చి బ్యాంకులు ఎదురకుండా చెత్త వేసేవాడిని కేసులు పెట్టకుండా ఏమి చేయకుండా వదిలేయగలరు తప్ప అంతకన్నా స్టేట్ గవర్నమెంట్ అధికారం లేదు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే విపరీతమైన బారోయింగ్ జరుగుతుంది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. ఇటువంటి వాటిలో క్రౌడింగ్ అవుట్ అనేది జరుగుతుంది. ఎకనామిక్స్ లో చూసుకున్నట్టయితే క్రౌడింగ్ అవుట్ ఫినామినా అనేది జరుగుతుంది. ఎవరికన్నా ఇస్తారు అప్పులు బ్యాంకులు, ఎందుకంటే బ్యాంకుల దగ్గరికి వచ్చేటప్పుడు బ్యాంకులు సొంత డబ్బులు అనేది లేదు, అతి తక్కువ ఉంటాయి, ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది, less than 10% ఉంటుంది వాళ్ళు చేసే వ్యాపారంలో. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, డిపాజిట్ల దగ్గర నుంచి తీసుకుని ఎవరి దగ్గర అయితే ఎక్సెస్ ఉందో మిగిలిన వాళ్ళకి బారోవర్స్కి ఇస్తారు. తక్కువ వడ్డీకి ఇచ్చి ఎక్కువ వడ్డీకి బయట జనాలకి అప్పులు ఇస్తారు. దాంట్లోనే వాళ్ళ నష్టాలు ఖర్చులు అన్ని చూసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫలానా వాళ్ళకి ఇవ్వండి లేకపోతే ఆ స్కీమ్కి ఇవ్వండి ఈ స్కీమ్కి ఇవ్వండి అని అంటే బ్యాంక్స్ ఏమంటాయంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంత ఏమో కానీ, ఎందుకంటే ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ ఆర్బీఐని కంట్రోల్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ అని. స్టేట్ గవర్నమెంట్కి అయితే ఆ పరిధి ఆ పవర్స్ లేవు. ఏంటంటే ఏదో రిక్వెస్ట్ చేసుకోవటం తప్ప ఉంటుంటే కానీ ఇంకా వేరే ఏదే ఉంటుంది. ఓకే ఓకే అనంత గారు. సెకండ్, ఓకే, అయితే మీరు చెబుతున్న దాని ప్రకారం ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ ఎస్ఎల్బిసి సమావేశాలన్నీ ఒక రకమైన ఫార్మల్ లాగా జరగడం అంతేనా? అదేమి నేనైతే అంతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బ్యాంక్స్ కి ఇప్పుడు రైతులకు రుణాలు ఇవ్వాలంటే ఇందాక భక్తులు చెప్పినట్టు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది దాన్ని బట్టి ఆధారపడి ఇస్తారండి. వేరే సొంతగా బ్యాంకులు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రయారిటీ సెక్టర్ కింద వస్తాయి. ప్రయారిటీ సెక్టర్ కి మళ్ళీ ఆర్బీఐ రూల్స్ ఉంటాయి. 2020లో ఆర్బీఐ రూల్స్ వెరీ క్లియర్ గా అప్డేట్ చేసి పెట్టింది, మాస్టర్ సర్క్యులర్ అనేది పెట్టింది. దాని ప్రకారం ఏంటంటే టోటల్ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ లో 40% ప్రయారిటీ సెక్టర్ కింద ఇవ్వాలి. ఆ 40% 18% అగ్రికల్చర్ కి ఇవ్వాలి. ఈ 18% లో మళ్ళీ అరౌండ్ 8% వరకు, అంటే ప్రస్తుతం ఉన్న సంవత్సరంలో 8-9% వరకు మనకి స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్ కి ఇవ్వాలి, 12% వీకర్ సెక్షన్స్ కి ఇవ్వాలి, 7.5% ఎంఎస్ఎంఈస్ కి ఇవ్వాలి అని చెప్పి పెట్టారు. ఇది మళ్ళీ 2023-24 వరకు వాళ్ళు ఒక షెడ్యూల్ లాగా అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు. సో బ్యాంక్స్ అనేది ఈ రూల్ పాటించాలి. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ 110,000 ఈసారి 64,000 చేయమనంటే అక్కడ చేయడానికి ఫైనల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ఒప్పుకోవాలి కదా, అది కుదరాలి కదా. అసలు ప్రాక్టికలీ జరిగే కాదండి, ఫార్మల్ సిస్టమ్ అంతే. సరేనండి. ఓకే అనంత్ గారు. జమలయ్య గారు, అలాగే గతేడాది ప్రకటించినటువంటి వ్యవసాయ యాంత్రీకరణకు లేకపోతే పౌల్ట్రీ రంగాలకు రుణ ప్రణాళికలో ఎంత లక్ష్యం ప్రకటించారు? క్షేత్రస్థాయిలో ఈ రుణాలు అందుకోవడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? సార్, గత ఎస్ఎల్బిసి ప్రకటించినటువంటి రుణ ప్రణాళికలో
వ్యవసాయ యాంత్రీకరణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు సార్. కేటాయించారు కానీ అమలు పరిచే పరిస్థితి ఒక్కటి కూడా లేదు. ఒక రైతుకి ఒక తైవాన్ స్పేర్ లాంటిది కానీ, ఒక చిన్న స్మాల్ ట్రాక్టర్ కానీ, ఒక గొర్రు కానీ, ఒక గుంట కానీ, మినీ పవర్ టిల్లర్స్ కానీ, లేదంటే ఇరిగేషను ఉపయోగించే డ్రిప్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ ఎక్కడిచ్చారండి? ఒక్క రూపాయి ఇచ్చాము ఈ యాంత్రీకరణకి మేము ఉపయోగపడుతున్నాం అని చెప్పేసి చెప్పానండి. ఎక్కడ ఒక్క రూపాయి కూడా. వ్యవసాయానికి ఈరోజు పెద్ద పెద్ద రైతులు ట్రాక్టర్ వరకు వచ్చి అద్దెకి తెచ్చుకుంటున్నారు సార్. ఈరోజు హార్వెస్టర్స్ సంబంధించినటువంటి ఉంది, వాళ్ళ గంటకి 3,000 రూపాయలు వసూలు చేస్తామన్నారు. ఒక ఎకరంలో ఒరుగొయ్యటానికే ఇవాళ దుగ్గిరాల మండలం పెనుమూలు గ్రామంలో అమ్మిరెడ్డి అని ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఒక ఎకరంలో హార్వెస్టర్ ద్వారా ఒరిగొయ్యటానికే 9,600 రూపాయలు అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. ఈ యంత్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి? బాగా డబ్బు కలిగినటువంటి సంపన్న వర్గాల చేతిలో ఉన్నాయి. అవసరం పంటలు పండిస్తున్నటువంటి వాస్తవ రైతుల దగ్గర ఆ యంత్రీకరణ లేదు. వీళ్ళు ఒకవేళ ప్రభుత్వం ఇస్తే పెద్దోళ్ళకి సబ్సిడీ ఇవ్వచ్చు, కానీ పేదోళ్ళకి మాత్రం ఆ యంత్రీకరణ ఎక్కడా జరగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కస్టమర్స్ హైరింగ్ సెంటర్స్ పెట్టి అక్కడ ట్రాక్టర్లు, గొర్రెలు, గుంటకలు ఇవన్నీ అద్దెకిస్తారంట, సబ్సిడీతో ఎవరంట, అంటే వ్యాపారం చేస్తా ప్రభుత్వం? నాకు అర్థం కాదు. వీళ్ళు తమ రక్త మాంసాలను చెమటర్చి మార్చి పంటలు పండిస్తున్న రైతాంగానికి అద్దెకి యంత్రాలు ఇస్తామని చెప్పడం అంటే చాలా దారుణం. ఈరోజు చిన్న చనక రైతులు ఎవరైతే ఉన్నారో, ఉత్పత్తిలో ప్రధానమైన భాగస్వామి, సంపదను సృష్టిస్తున్నటువంటి రైతాంగానికి వాళ్ళ యాంత్రీకరణ ఎక్కడా ఉపయోగపడతలేదు, ఒక్క వస్తువు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా చిన్న చిన్న పౌల్ట్రీ రైతులు ఉన్నారు, ఎక్కడ అందుతుంది సార్ వాళ్ళకు రుణం? పెద్ద పెద్దవాళ్ళు రుణాలు మొత్తం కాజేస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఒక 100 కోళ్లు, 200 కోళ్లు, 500 కోళ్లు పెట్టుకున్న వాళ్ళకి ఎవరైనా ఇస్తున్నారా? ఎక్కడ ఇస్తున్నారు? అందుకనే ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగానికి, పౌల్ట్రీ కావచ్చు, యాంత్రీకరణ కావచ్చు, డైరీ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న షీప్ అండ్ గోటు అంటే గొర్రెలు మేకలు పెంచుకునే రైతులు కానీ, ఎక్కడ ఈ గత సంవత్సరం ఎక్కడ ఒక్క రైతుకి పంట రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఉపాధి నిమిత్తం కోసం జీవనోపాధులు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి రుణం ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు సార్. ఈ రుణాలని కూడా పెద్దవాళ్ళు కాజేస్తున్నటువంటి స్థితే కనిపిస్తూ ఉంది. అందుకనే ఇవాళ పంట రుణాలు అంటే సాగు చేయని వాళ్ళందరూ కూడా పంట రుణాలు తీసుకుంటామన్నారు, ఉపాధి లేని సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఈ రుణాలను కాజేస్తున్నారు. ఇది 2G స్కామ్ కన్నా పెద్ద కుంభకోణం ఈరోజు మన వ్యవసాయ రుణ ప్రణాళికలో కనపడుతుంది సార్ మనకి. ఓకే జమలే గారు. అనంత్ గారు, అలాగే గతేడాది ఖరీఫ్ సీజన్లో చూస్తే షార్ట్ టర్మ్ క్రాప్ రుణాలు లేకపోతే అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ లాంటివి ఎంతెంత మొత్తంలో ఇచ్చారు, అలాగే రుణ ప్రణాళిక లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నాయి ఇవి? ఒకటండి, అగ్రికల్చర్ అవుట్ స్టాండింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ SLPC వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం 31/12/2021 నాటికి 2,00,000 కోట్లు ఇచ్చారు అండి, అవుట్ స్టాండింగ్ అంటే మొత్తం మీద ఇప్పుడు దాకా లోన్లు ఇచ్చారు. MSMEస్కి వచ్చి 71,000 కోట్లు ఇచ్చారు, 71,000 చిల్లర ఉన్నారు. అన్నిటికన్నా తక్కువ వచ్చి ఎక్స్పోర్ట్ క్రెడిట్ అనేది 163 కోట్లు. ఫామ్ క్రెడిట్ లెక్క చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ వచ్చి 57,000 కోట్లు ఇచ్చారని చెప్పారు. ఇవ్వటం లేదని కాదు, అంటే వీటిలో ఏంటంటే కాకపోతే వీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ డేటా వేస్తే కనుక బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అగ్రికల్చర్ లోన్స్ టోటల్ అడ్వాన్సెస్ అనే దాంట్లో గోల్డ్ లోన్స్ ఎంత, గోల్డ్ లోన్స్ కూడా కలిపి పెడుతున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇందాక వక్తలు చెప్పినట్టు కొంత డైవర్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫామ్ లోన్ అని చెప్పి తీసుకుని వేరే వాటికి పర్పస్ వాడుకునే వాళ్ళు గోల్డ్ బంద్ ఉంటారు, అది కట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇంకోటి కూడా అక్కడ చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఇవ్వట్లేదని కాదండి, ఇప్పుడు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది కంపల్సరీగా బ్యాంక్స్ మనకు ఆంధ్రప్రదేశ్ లో కాకపోయినా వేరే చోట ఎక్కడో చోట వాళ్ళు కంపల్సరీగా లెండింగ్ చేయాలి, చేయకపోతే RIDF ఫండింగ్ కింద నాబార్డుకి 2% ఇవ్వాలి. సో ఆ 2% వదిలి 8%, 9% అట్లా ఇవ్వడం అనేది బెటర్ కాబట్టి ఇక్కడ ఇస్తాయి. ఎందుకంటే పెద్ద NPAs కూడా ఎక్కువ లేవండి మనకి. ఫామ్ లోన్స్ లో కేవలం 5,000 కోట్లు, 5,600 కోట్లు ఎంత ఉన్నాయి, ఇది 187,000 కోట్లు, 2,00,000 కోట్లు ఇస్తే 5,000 కోట్లు అంటే పెద్ద ఎక్కువ కింద కాదు అది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇస్తారు, మళ్ళీ తీసుకుంటా ఉంటారు కదా. సో బ్యాంక్స్ ఇస్తున్నాయి, కానీ అది డైవర్షన్ జరుగుతుందా, ఎవరికి వెళ్ళారా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక వక్తలు చెప్పినట్టు కౌలు రైతులకి ఇవ్వట్లేదు అంటున్నారు. కౌలు రైతులకి ఎందుకు ఎవరు భూమి నాదని ఎవడెక్కడంటాడు అని చెప్పి భయం ఉంటుంది. ఆ భూమి నాది అనే హక్కు లేకుండా చెయ్యండి, లీగల్ గా క్లాస్ తీసుకురండి, అప్పుడు ఎవరికాళ్ళు లీజ్కి ఇస్తారండి. లేకపుడు కౌలు తీసుకునిన తర్వాత, లేకపోతే భూమి రేట్లు పెరిగిన తర్వాత ఎవరిస్తారండి? కౌలు ఇవ్వడానికి కాగితం మీద రాసుకుని ఎవరిస్తారు? మళ్ళీ ఎవరు కోరికలు ఏమంటారు? భయం ఉంటుంది కదా. ఓకేనండి. అనంత్ గారు, ఇప్పుడు ఈ రుణాల పంపిణీలో ఉన్న సమస్యల్ని గుర్తించి పరిష్కరించాలంటే బ్యాంకులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎలాంటి పాత్ర పోషిస్తే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఒకటండి, అన్నిటికీ బ్యాంకులు అంటాం అనేది మాత్రం సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాంకులకి
ఒకవైపు డిపాజిటర్లు ఇంకోవైపు షేర్ హోల్డర్స్ ఉంటారు, దాంతోపాటు బారోవర్స్ అంటే ఈ మూడు సెక్షన్స్ స్టేక్ హోల్డర్స్ అనేవాళ్ళు ముగ్గురు ఉన్నారు. బ్యాంకులు కొలాప్స్ అయిపోతే అందరికీ లోన్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ని కబుర్లు చెప్తున్నాయి కదా, చాలా సింపుల్ విషయం అండి, బడ్జెట్ అలాకేట్ చేయమనండి, లోన్ గ్యారంటీ చేయమనండి. బ్యాంకులు ఎందుకు ఇవ్వు? బడ్జెట్ అలాకేషన్ లోనేమో మాకు ఇన్ని వేల కోట్లు అంటారు, ఖర్చు పెట్టేది ఎంత అండి బడ్జెట్? లాస్ట్ ఇయర్ బడ్జెట్ తీయండి ఒకసారి, లేకపోతే గత పదేళ్ళు బడ్జెట్లు తీయండి, పెట్టిన అలాకేషన్ అంతా కంప్లీట్ అవుతుందా? 20 ఎన్నేళ్ళనే తీయండి. లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టారండి? 20-70% ఖర్చు పెట్టారు. ఇది డిఫరెంట్ బడ్జెట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, అగ్రికల్చర్ ఒకటి అంత డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, మరి మిగిలిన ఎందుకు ఖర్చు పెట్టాలో అలాకేషన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో మనం ప్రవేశపెట్టినప్పుడు ఎవరైనా చూసుకుంటున్నావా? పోయిన సంవత్సరం ఎంత చెప్పారు చెప్పారు అందరు బ్యాంకులు తిడతా ఉంటాం, కానీ ఇప్పుడు అక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే డిపాజిటర్ ఏమవుతాడు, ఇప్పుడు బ్యాంకులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, డిపాజిటర్ ఏమవుతాడు? ఇప్పుడు డిపాజిటర్ వాళ్ళు తిని తినక డబ్బులు దాచుకుంటా ఉంటారండి అక్కడ, ఏదో సేఫ్టీ ఉంటుంది గవర్నమెంట్ కదా అని ప్రతి ఒక్కడికి లోన్ ఇచ్చేసేసి, లేకపోతే మాకు ఇదిగో ఏదో కాగితం ముక్క తీసుకెళ్లిపోయి దాంట్లో అసలు ఏమైంది ఏంటి వాళ్ళ. ఇప్పుడు మనకి చాలా ఫారిన్ కంట్రీస్ లో బ్యాంకర్స్ గురించి వాడు చెప్తారు, మనకి ఇండియాలో అది లేదు. కానీ బ్యాంకర్ ఎటువంటి వాడంటే బాగా ఎండ ఉన్నప్పుడు అప్పిస్తాడు, ఆ గొడుగు అరివిస్తాడంట, వర్షం చినుకులు పట్టడం మొదలు పెట్టగానే వాళ్ళు ఆ గొడుగు తీసి నాది గొడుగు నాకు ఇచ్చేయండి అని అడుగుతాడంట. ఆ మెంటాలిటీ మనకు రాలేదు ఇంకా బ్యాంకర్స్, సంతోషం సార్. ఆ లెక్క అయితే సొల్యూషన్ చాలా సింపుల్, స్టేట్ గవర్నమెంట్స్ బడ్జెటరీ అలోకేషన్ చేసి ఆ లోన్ గ్యారంటీ చేయమనండి. ఓకే, మీరు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రత్యేకంగా వ్యవసాయం కోసం సపరేట్ బడ్జెట్ పెడుతున్నాం మా రైతు ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు ఎప్పుడైనా ప్రభుత్వాలు చెబుతూనే ఉంటున్నాయి. అయితే ఈ మీరు చెబుతున్నట్టు రుణాల కోసం ప్రత్యేకంగా అలొకేషన్స్ ఎందుకు చేయట్లేదు, ఎక్కడ లోపం ఉందంటారు? బడ్జెట్ అనేటప్పుడు అందరికీ బాగా అటెన్షన్ ఉంటుందండి, అందరూ చూస్తారు లైవ్ టీవీ అది ఇది అన్ని ఉంటాయి, అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. ఎందుకు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సరే మేము 5,000 కోట్లు 10,000 కోట్లు 25,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, ఒక ఎస్క్రో అకౌంట్ లో పెట్టేయమని డిపాజిట్ చేయమనండి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, బ్యాంకులు ఎందుకు రుణం ఏమో చూడండి. వాళ్ళదేం పోయిందండి, వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ షేర్ హోల్డర్ ఉన్నాడు, వాళ్ళకి యాన్యువల్ రిపోర్ట్స్ అన్ని ఉంటాయి. సో డెఫినెట్ గా ఇస్తారు, దట్టు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఉండి వాళ్ళు ఇక్కడ 8% ఇస్తారా 10% ఇస్తారా అవతలు 2% ఇస్తారా అంటే డెఫినెట్ గా 8% ఇస్తారు. కానీ ఏంటి అష్యూరెన్స్ ఏంటి? ఊర్నే అప్పులు ఇచ్చేయండి అని అంటే ఎట్టా కుదురుతుందండి? ఎవరికన్నా ఎట్ట కుదరదు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సరే నీరవ్ మోడీలు అందరు నీరవ్ మోడీ చూపిస్తారు, నీరవ్ మోడీ కాకుండా చిన్న చిన్నది అందరికి ఎంతమందికి మన వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా క్యాపిటల్ డెఫిషియెంట్ కంట్రీ, గవర్నమెంట్స్ విపరీతంగా అరువులు తీసుకుంటున్నాయి. ఒక ఇన్ని గవర్నమెంట్స్ కి అసలు 4-5 గవర్నమెంట్స్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ థియరిటికల్లీ ఇన్స్టాల్మెంట్ కేవలం ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ లోన్ల మీద నడుస్తున్నాయి, అది అందరికి తెలిసిందే. ఇళ్ళకే ఇస్తారా, ఇండస్ట్రీకి ఇస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా? ఐ థింక్ దట్స్ నాట్ పర్మిసిబుల్. ఓకే, జమలయ్య గారు, ఇప్పుడు నిర్దేశించిన రుణ ప్రణాళిక ప్రకారం పంట సీజన్లో కౌలు రైతులకు యాక్చువల్గా ఎంత శాతం రుణాలు ఇవ్వాలి, గత ఏడాది ఎంత ఇచ్చారు? ఈరోజు సాగు అవుతున్న భూమిలో 70% భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు సార్. ఇప్పుడు రాయలసీమ ప్రాంతాల్లో దాదాపు 50-60% ఉంటుంది, ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతాల్లో 40% ఉంటారు, అదే దక్షిణాంధ్రాలు అంటే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరులో అయితే 70-80% కౌలు రైతులు భూములు సాగు చేస్తున్నారు సార్. ఆ దామాషా పద్ధతిలో కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వాలి, కానీ ఆ పంట రుణాలు ఇవ్వట్లేదు. అదే ఇప్పుడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఒక 10% అన్న మేము రుణాలు ఇస్తాం కౌలు రైతులకు అన్నారు. గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు 110,000 కోట్ల రూపాయలు దాదాపు 11,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వాలి సార్. ఇచ్చింది అంత 11,000 కోట్ల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి ఆచరణలో ఇచ్చింది 574 కోట్లు సార్. అంటే ఎంత అన్యాయం, 0.5% కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం 160,000 కోట్లు ప్రకటించారు సార్, దాంట్లో 10% మినిమం ఇస్తే 16,000 కోట్లు దాకా ఇవ్వాలి సార్. దాంట్లో కౌలు రైతులకు ఎంత రుణం ఇస్తామని చెప్పి స్పష్టత ఎక్కడా లేదు సార్. కౌలు రైతులు రుణం ఇస్తున్నాం, ఎక్కడిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనేది మనం పరిశీలిస్తే ఈరోజు రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులు ఉంటే వాళ్ళకి కార్డులు ఇచ్చిందే
470,000 మందికి. వాళ్ళు చెబుతుంది వాస్తవంగా ఇందులో దాదాపు 10% 20% బోగస్ కూడా ఉంటుంది. ఆ ఇచ్చినటువంటి కౌలు రైతులు పంట రుణానికి వెళ్తే మీ భూ యజమాని తీసుకెళ్ళిపోయాడు, మీకు ఇవ్వం, ఇది డబుల్ ఫైనాన్స్ అవుతుంది అని చెప్పేసి కౌలు రైతులు పంట రుణానికి పోకుండా ఎగ్గొడుతున్నారు సార్. మరి నాబార్డు చెప్తా ఉంది మేము రైతు మిత్ర గ్రూపులు, జాయింట్ లైబిలిటీ గ్రూపులు, కౌలు గ్రూపులు మేము పెడతా ఉన్నాం, ఆ గ్రూపుల ద్వారా కౌలు రైతులకు పంట రుణాలు ఇస్తామంటున్నారు సార్. గతానికి అంటే 3 సంవత్సరాల క్రితానికి ఇప్పుడు పోల్చుకుంటే రైతు మిత్ర గ్రూపులకు రుణం తగ్గిపోయింది, జాయింట్ లైబిలిటీ గ్రూపులు రుణం తగ్గింది. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4S అంటే సాగుదారు సహకార సంఘాలు గ్రూపులు పెట్టి మేము పంట రుణం ఇస్తాం, 70,000 గ్రూపులు ఏర్పాటు చేస్తామన్నారు. 10% కూడా గ్రూపులు ఏర్పాటు చేయలేదు, రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అసలు ఈరోజు కౌలు రైతులకి పంట రుణం అందాలంటే ప్రభుత్వ విధానంలో మార్పు రాకోకుండా కౌలు రైతులకి పంట రుణాలు ఇచ్చే విధంగా చట్టాన్ని విధానాన్ని డిజైన్ చేయకోకుండా ఈరోజు వాళ్ళు ప్రచారం చేసుకుని నమ్మించడానికి ప్రయత్నం చేస్తే చాలా దారుణం. ఈరోజు కౌలు రైతులు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంట సాగుదారు హక్కులు చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో నిబంధనలన్నీ కూడా పరిశీలిస్తే భూ యజమానుల హక్కులు పరిరక్షణకు అనుకూలంగా డిజైన్ ఉంది తప్ప కౌలు రైతులకు ఎలా ప్రయోజనాన్ని చేకూర్చాలి, ప్రయోజనాన్ని ఎలా సమకూర్చాలనే ఉద్దేశం కానీ ఆ చట్ట నిబంధనలు కానీ ఎక్కడా లేవు. భూ యజమాని సంతకం పెడితే అంటే కౌలు ఒప్పందం మీద కౌలు రైతు గుర్తింపు కార్డు వచ్చింది, ఆ గుర్తింపు కార్డు తీసుకొని బ్యాంక్ వెళ్తే భూ యజమాని తీసుకెళ్ళిపోయిన డబుల్ ఫైనాన్స్ అంటే సాధ్యం కాదంటారు. మరి అక్కడ ఎక్కడికి వెళ్ళాలి, ఆ కార్డు ఏం చేసుకోవాలా? అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు సులభంగా కౌలు రైతులకు ఇచ్చేదానికోసం ముందుకు రావాలా, భూ యజమానితో సంబంధం లేకుండా ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలా, భూ యజమాని తీసుకెళ్లినా కౌలు రైతు పంట రుణాలు ఇవ్వాలా? సార్ బ్యాంకులు ఇచ్చే రుణం భూమి రుణమా పంట రుణమా? భూమి రుణం కాదు, పంట రుణం. పంటలు పండించేవాడు రుణం, పంటలు పండించేవాడు రుణం ఎందుకు ఇస్తున్నారు? సమాజ ఆహారాన్ని, ఆహార ధాన్యాలను కానీ వాణిజ్య పంటలు కానీ చిరుధాన్యాలు కానీ కూరగాయలు కానీ పండించి సమాజానికి తిండి పెట్టడం కోసం సృష్టికర్తలు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పంట రుణాలు ఇవ్వాలి. కానీ భూ యజమానుల పేరు తీసుకెళ్లి కౌలు రైతులకు అన్యాయం చేస్తున్నారు. పంట రుణాలు పంట సాగు చేసే వాళ్ళకే ఇవ్వాలి. ఆ విధంగా ప్రభుత్వం సంకల్ప సిద్ధతో చేస్తేనే ఫలితం ఉంటుంది సార్. ఓకేనండి. అనంత గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిశీలిస్తే వ్యవసాయ రుణ ప్రణాళిక అమలులో దేశంలో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి, వాళ్ళని చూసి మన రాష్ట్రం నేర్చుకోవాల్సిన అంశాలేంటి? అంటే ఒకటండి, ఇప్పుడు బేసిక్లీ ఏమవుతుందంటే ఒక సమస్య ఎక్కడ వస్తుందంటే అగ్రికల్చర్ మనం ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటున్నాం, అగ్రికల్చర్ పెడుతున్నారు, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ డైల్యూట్ అవుతుంది, ఎందుకంటే రకరకాల యాక్టివిటీస్ కి పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఈ 40% లో ఎక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఈ 18% లో కూడా ఏమవుతుందంటే అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ ఉంటున్నాయి, దాంట్లో మళ్ళీ కమర్షియల్ ఫార్మ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మహారాష్ట్ర లాంటి వాటిలోకి వెళ్ళారనుకోండి, ఆ డైరీ ఫార్మ్స్ అటువంటి వాళ్ళందరికీ కమర్షియల్ వాళ్ళకి కూడా దీంట్లో నుంచి అగ్రికల్చర్ లో నుంచి ఇస్తూ ఉంటారు. సో అందుకనే ఏంటంటే మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఒకటి ఈ స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్ అనే కేటగిరీ, వీకర్ సెక్షన్స్ అనే కేటగిరీ ఎక్కడైతే ఆర్బీఐ స్పెసిఫిక్ లిమిట్స్ పెట్టిందో వాటిల్లోకి వెళ్తుంది, కానీ మిగిలిన చోట ఏమైపోతుంది అని అంటే ఇప్పుడు సిస్టమేటిక్ గా ఇప్పుడు కాంపిటీషన్ లాగా ఎక్కువ అయిపోయిందండి. ఎందుకంటే అక్కడ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ లో మీరు రకరకాల యాక్టివిటీస్ అన్ని కలిసి వస్తాయి, దాంట్లో కమర్షియల్ ఇవి వస్తాయి. బ్యాంకుల దగ్గరికి వచ్చేటప్పుడు కల ఎక్కడ ఉంటుంది అని అంటే సింపుల్ ఎక్కడెక్కడ ఈ ప్రాఫిటబుల్ యాక్టివిటీ ఉందో, లోన్ ఎక్కడ గ్యారంటీగా తిరిగి వస్తాయని వాళ్ళ అంచనా ఉంటుందో వాటి బట్టి వేస్తారు. ఇప్పుడు క్రాప్ లోన్ దగ్గరికి వచ్చేటప్పుడు కల ఏంటంటే క్రాప్ అనేది లీగల్ గా కూడా బ్యాంక్ వెళ్ళి అది వాళ్ళు జప్తు చేయడానికి ఉండదండి, కంపల్సరీ సమస్య లేదు, లీగల్ గానే అది కుదరదు. సో అందుకని ఆ లీగల్ మార్పులు రావాలి. సో మీకు ఎక్కడెక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ వీటిల్లో ఎక్కడైతే కమర్షియల్ ఫార్మింగ్, ఇప్పుడు గ్రీన్ హౌస్, గుజరాత్ అంటే గ్రీన్ హౌస్ ఫార్మింగ్ అటువంటి వాటిల్లో బాగా వేస్తున్నారు. సో వాటిల్లో ఎక్కడెక్కడైతే మీకు వయబిలిటీ ఉంటుందని చూసుకుని దాంట్లో వేస్తున్నారు. సో బ్యాంకర్స్ ని బ్లేమ్ చేయడానికి ఉండదు, అది లాలో మార్చాలి, లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ గ్యారంటీ చేయాలి లోన్స్. ఓకే, అది ఒకటే మార్గం అండి. జమలయ్య గారు, ఇప్పుడు నిన్నటి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా బ్యాంకర్లతో అన్నారు, మేము ఈ క్రాపింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసాం, ఈ క్రాపింగ్ డేటాని అనుసరించి మీరు రుణాలు ఇవ్వండి అని అడిగారు. అసలు ఈ రైతులకు రుణాలు ఇవ్వడంలో ఈ క్రాపింగ్ డేటా వ్యవస్థ ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? బాగా పంట రుణాలు ఇచ్చేదానికోసం ఈ క్రాప్ బుకింగ్ సిస్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఈ క్రాప్ బుకింగ్ సిస్టాన్ని అమలు చేయాలనుకుంటే ప్రభుత్వం మే నెలలో రుణాలు ఇస్తున్నారు. మే నెల రుణాలు ఇస్తే పంట ఈ క్రాప్ బుకింగ్ చేసింది జూలై ఆగస్టు ఆ ప్రాంతంలో. రుణాలంతా ఇచ్చిన తర్వాత ఈ క్రాప్ బుకింగ్ చేసి ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా పంట రుణాలు ఇస్తామని చెప్పడం అంటే ఎట్లా కరెక్టు? ఎస్ఎల్బిసి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి గారు
ఒకసారి మాట్లాడుతూ ఎవరికి పంట రుణాలు ఇవ్వాలన్నా ఈ క్రాప్ బుకింగే చేస్తాం అంటున్నారు. కానీ మే నెలలో ఎందుకు ఇస్తున్నారు పంట రుణాలు? మే నెలలో ఇవ్వకూడదు కదా. కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత, కౌలు రైతుకు ఇచ్చిన తర్వాత కదా భూ యజమానికి ఇవ్వాలి కౌలు రైతు తీసుకోకపోతే. అందుకనే ఈ క్రాప్ బుకింగ్ ఒక రకమైనటువంటి పద్ధతి మంచిదే, కానీ ఈ క్రాప్ బుకింగ్ని సిస్టమేటిక్గా పంట రుణాలు పంట వేయకముందే పంట రుణాలు బంద్ చేయాలా, ఈ క్రాప్ బుకింగ్ చేసిన తర్వాత పంట రుణాలు ఇవ్వాలి అనేది తీసుకొస్తే కొంత బోగస్ నివారించడానికి ఉపయోగపడేది. కానీ చిన్న చిన్నకారు రైతులకు ఒక సమస్య వస్తుంది. మరి ప్రాథమికంగా పంట రుణం లేకపోతే మరి వ్యవసాయమే చేయలేదు. అందుకని ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ క్రాప్ బుకింగా కాదని కాదు, వాస్తవమైనటువంటి సాగు చేస్తున్న రైతుకి పంట రుణం ఎలా అందించాలి, ఎలా వాళ్ళని ఆదుకోవాలనే ఒక దృఢమైన సంకల్పం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. దాని ప్రకారం రుణాలు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, వ్యవసాయ దండ కాదు పండగగా మార్చాలనే విధానం ప్రభుత్వం మార్పు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత స్పష్టంగా ఉంది సార్. ఓకే ఓకే. అనంత్ గారు, వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేసినటువంటి డబ్బుల్ని బ్యాంకులు మినహాయించుకుంటున్నాయి వాళ్లకున్న అప్పుల్లో అంటున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి సార్? సార్ కొంచెం బ్రీఫ్ గా చెప్పండి లాస్ట్ క్వశ్చన్. చేసుకోకూడదు అని అంటానికి ఎన్ని లాస్ ఉన్నానండి. ప్రాక్టికల్ గా చూసుకుంటే బ్యాంకుల దగ్గర డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఫస్ట్ రైట్ కింద ఉంటుందండి. లీగల్ గా కూడా చాలా ఉన్నాయి. సో అది అసలు అట డబ్బులు అట్ట ఇవ్వటం అనేది నా లెక్క అయితే ఈ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ మూలానే సమస్యలు ఇంక ఎక్కువ వస్తున్నాయి అనుకుంటున్నాను నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం. సో ఆ పాత కాలంలో ఇచ్చే సబ్సిడీ ఏదో ఫర్టిలైజర్ అటువంటి జాగ్రత్తగా స్ట్రీమ్ లైన్ చేసి అటువంటి ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రుణం ఇచ్చిన తర్వాత వాళ్ళు దేనికి వాడతారనేది ఎట్ట చెబుతారండి? ఆ రోజు అవసరాన్ని బట్టి రైతులు వాడేస్తారు. రైతులు ఎవరైనా అట్టగా వాడేస్తా ఉంటారు. సో అది రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనండి. మన చర్చలో పాల్గొన్న నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఎస్ఎల్బిసి సమావేశాలు జరగడం, రుణాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పడం, ఆ తర్వాత వాస్తవ పరిస్థితిని చూస్తే రుణాలు అందక రైతులు ఇబ్బందులు పడడం రొటీన్గా జరుగుతూనే ఉందని, ఈ సమస్య తీరాలంటే ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లోనే రైతుల రుణాల కోసం కొన్ని నిధులను కేటాయించి ఆ సమస్యను తీర్చాలని అంటున్నారు. ఇది ఇవాళ ప్రతిధ్వని.